అంటే మీరు ఇట్లా అవన్నీకి కారణమైన ఇట్లా ఇట్లా ఫస్ట్ నా ఫోన్ తీయండి. ఫస్ట్ హై గైస్, ఈ వీడియో ఒక ట్రాన్స్జెండర్ మీద వేసినాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ వాచ్ ఇట్. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఇప్పటిదాకా చాలా వీడియోస్ సపోర్ట్ చేసిర్రు. ఇదివరకులాగా అమ్మాయితో కాదు ప్రాంకు, ఇప్పుడు ఒక ట్రాన్స్ అమ్మాయితో అంతేనా, ట్రాన్స్ అమ్మాయితో వాళ్ళతో కొత్త ప్లాన్ చేస్తున్నాం. ఈ షాప్ ఓపెనింగ్ అని రప్పిస్తున్నాం అమ్మాయిని. షాప్ ఓపెనింగ్ అంటే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో ఓపెన్ చేస్తే మంచి ఆట కదా షాప్, అందుకే ఆ పరంగా రప్పిస్తున్నాం. ఇప్పుడు ఆమె టెంపుల్కి వచ్చింది. ఎట్లా చేస్తాం ఫ్రాంక్ చెప్పు కదా. వచ్చి కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత ఫ్రాంక్ చేస్తాం, ఓకేనా? ఆల్రెడీ వస్తుంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక మార్చడానికి చెప్పు ఎట్లా చేద్దామని. హాయ్. హాయ్, హలో. డోరే కార్ ఎందుకు సౌండ్ వస్తుంది అబ్బా? అది బెల్ట్ లూజ్ అయిందో మరి మరి ఏం లూజ్ అయిందో. అవునా? అసలు తినలేదు. గుడికి వెళ్దామని వచ్చినాను. షాప్ ఓపెనింగ్ అంటే మీ దగ్గరకు వచ్చిన కదా, అన్న తినద్దు కదా షాప్ ఓపెన్ అయితే. అట్లా ఏం లేదు, షాప్ ఓపెనింగ్ అయితే తినొచ్చు, దానిలో ఏముంది. గుడికి వెళ్తున్నాను కదా అని చెప్పి. ఈరోజు అదేదో అంట కదా దేవుడిది. పేరేం పేరు? ఆరోహి. ఆరోహి 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 పేర్లు మా పేరా? చెర్రీ. ఏంది చెర్రీ అంటే? మీ ఎక్కడ మీది షాప్? మాది మా షాప్ దగ్గరనే మీ షాప్? మీ షాప్ దగ్గరనే ఉంటుంది. ఎవడు ఎక్కువడు కానీ ఎక్కడ అన్న? నైస్ నైస్ కదా. బండి ఉతకపోతే నాకు మంచి అనిపించే కారుకు. మరి మెల్లగా నడపచ్చు కదా? మెల్లగా ఓదు, నా కారు ఓదు. మెల్లగా నడిపితే నడపాలనుకుంటామని చెప్పాలి. మళ్ళీ మెల్లగానే అనుకో. అరే అబ్బాయి బాగా స్లోగా ఉంటారు అనుకుంటావు. అట్లా అనుకోరు నీకు వెళ్ళవద్దా స్పీడ్? ఓకే, కార్ ఖరాబ్ అయినా మీ కారే ఖరాబ్ అవుతుంది కానీ మాకేమైతే అంటావా? అంతేనా? ఎందుకు ఆపారు? అది చెప్పడం మర్చిపోయినా. ఒక ఇంకొక మీ ఫ్రెండ్ ఆవులు రావాలి. అంటే ఇద్దరు చెప్పిస్తాం అన్నట్టు మేము. ఎక్కడుంటుంది ఆమె? వాళ్ళ ఊర్లో ఉంటుంది. వాళ్ళ ఇంటికనే ఉంటుంది, మాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడైతే బయలుదేరింది ఇక్కడికి చేసింది దగ్గర. ఒకటి అడిగితే ఏమనుకో కదా, చెప్పండి. అంటే మీరు ఇట్లా అవన్నీకి కారణమైన అంటే ఇట్లా చిన్నప్పటి నుంచి అమ్మాయిలా ఉండాలని ఫీలింగ్, అమ్మాయిలాగానే ఉండాలి, అమ్మాయిలాగానే ఉండాలని ఫీలింగ్ ఉంది కాబట్టి. అంటే చాలా మంది ఇట్లా ఉంటుందా బాయ్స్కి? చాలా మంది బాయ్స్కి ఎందుకు ఉంటుంది? మీ ఇద్దరు బాయ్సే కదా, ఇప్పుడు మరి మీకు ఎందుకు కావాలి అట్లా అన్న? నీకు అట్లా ఎందుకు లేదు? ఎందుకంటే చెప్పన్నా, చెప్పు. ఎందుకని ఒక క్వశ్చన్ వేసినా దానికి సమానం కూడా నీ దగ్గర ఉండి ఉంటుంది కదా. ఉన్నది. మరి ఏంటి ఎట్లా అంటే మంచి పెళ్లి చేసుకోవాలి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, కానీ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మీకు భార్యను చూసి చేసుకోవాలనిపించింది అట్లా? నైస్. అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలనిపించింది. నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మధ్య, ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి. కాలే కాబట్టి అట్టి అన్నాడు జోక్ చేసిండు. మరి నిన్న ఎవరన్నా ఆరోహి నిన్న వాళ్ళని బాధ పెట్టిర్రా? ఎట్లున్నావు అట్లా ఉన్నావా అని? ఓ మస్తు చాలా బాధపడ్డాను. బా నేను చీర కట్టినప్పటి నుంచి బాధలు పడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా బాధలు పడుతూనే ఉంటా అప్పుడప్పుడు. ఫోన్ చేయండి కదా. మరి అది ఇక్కడ ఎందుకు ఆపారు? మనం బస్టాండ్ కాడ పోయి వెయిట్ చేద్దాం కదా. ఇక్కడ బస్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కలేవు టెంపుల్ కాడ? ఆమె కూడా కట్టిన ఎక్కుతాను. అవునా? ఇక్కడ టెంపుల్ ఏం లేదు కదా. టెంపుల్ ఎందుకు లేదు? ఎక్కువ గాడ టెంపుల్ ఉన్నది, గీడ ఎక్కడ ఉన్నది? గీడ ఏం లేదు, మళ్ళీ ఆడిపోదాం.
బాగా దూరం కాదు కదా ఆ రోజు మళ్ళీ ఆడికి పోడు ఎందుకు ఆమె దగ్గరికి మనం భూత అయిపోతుంది కదా మేము మీ మాటలో పోము మేము ఒకరికి చేయజాపం ఆమె మన దగ్గరికి వస్తుందని చెప్పలే చేయజాపడు ఎందుకు అవును కదా నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నావు సరే కానీ నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు కదా నేను ఒక డిసైడ్ అయినా నేను ఒక డిసైడ్ అయినా ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీరు ఎంత బాధపడి ఎంత అది చేసి మీరు ఈ స్థాయికి వచ్చారు నాకు అర్థమైంది కొంచెం గట్టిగా మాట్లాడు కదా మీరు ఎంత ఈ స్థాయికి వచ్చారు నాకు అర్థమైంది ఇప్పుడు అమ్మాయిలకు లైఫ్ ఇస్తే అది వేరే కానీ మీ లక్ష్మ లైఫ్ ఇస్తే బాగుంటుంది అంటే మీ ఫ్రెండ్ లవ్ చేస్తానండి ఇప్పుడు మీ ఫ్రెండ్ అత్తన్న నేను ఆరోహిణ లవ్ ఫుల్ సపోర్ట్ వావ్ ఇదిరా మన సంతృప్తి ఏయ్ కూసో ఫస్ట్ నేను కూసోనే ఉన్నా తప్పు ఉంటుంది తోటకూర ఉంటుంది చేతి కలుపుతున్నావు సిగ్గుందా ఏమన్నా సిగ్గు ఎందుకు ఏమవుతుంది నీకు తమ్ముడు తమ్ముడు నీ తమ్ముడికి అవేనా నేర్పాల్సినవి ఆరోగ్యని పెళ్లి చేసుకుంటా జోకులు నేనే దొరికిన పొద్దుట పొద్దుటే ఏ తీసుకెళ్ళండి అబ్బా ఫస్ట్ ఇక్కడ నుంచి ఏడుక అబ్బా ఏమైంది నీకు చెప్పు మంచి అమ్మాయి దొరుకుతుంది చూడడానికి అందంగా ఉన్నావు నువ్వు అందంగా లేవా నేను అందంగానే ఉన్నా ఈడు చూడకూరనే కుదిరా ఇంకేం కావాలయ్యా అయ్యా అబ్బాయ్యా నేను అమ్మాయిని కాదు లైఫ్ లా కొన్ని ఉంటాయి అబ్బాయిలకి ఇప్పుడు బాగుపడాలి పెళ్లి చేసుకోవాలి నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కారు చెప్పాయి అంటావు ఆ రోజు చెప్పు నువ్వు సర్జరీ చేసుకుంటావు వారిని చేసుకున్నా చేసుకుంటావా కాదు చేసుకున్నావు కదా మరి ఇంకేంది ఇక ఆడోళ్ళు లెక్క నీకు అయితే పిల్లలు కనలేదు నేను పిల్లన్న మనం దత్త తీసుకున్నాం ఏంది అసలు మీరు విచిత్రంగా ఉన్నారు అసలు మనం వచ్చిన పని ఏంది మీరు మాట్లాడే మాట్లాడింది అసలు నేను వచ్చిన పని నేను వచ్చిన పని నేను షాప్ ఓపెనింగ్ అనుకున్నా కానీ ఫస్ట్ మనకి ఇది క్లారిటీ అయిపోవాలి ఇది క్లారిఫై చేసుకుని పోతే మంచిగా ఉంటుంది అడిగి రాక ఓనర్ నువ్వే అవుతావు షాప్కి అబ్బా బాగుంది ఏంటి చెప్పింది ఏంటి జోక్ జోకా ఆయన ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ ఇక్కడి నుంచి వన్ వీక్ టైం పాస్ అవుతలేదు తన దగ్గరికి వచ్చిందా లేదా టైం పాస్ చేస్తారు అప్పటిదాకా నాతో వచ్చినట్టు దగ్గరికి ఫస్ట్ పాండి ఇక్కడ నుంచి సరే అని లవ్ యూ ఏంది లవ్ చేయ నన్ను లవ్ చేయాలా ఎందుకు వేరే అమ్మాయిలు ఎవరు దొరకలేదు అమ్మాయిలు అంటున్నాయి కదా అమ్మాయిలకు లైఫ్ నేనే దొరికినాయి ఇప్పుడు అమ్మాయిలకి నువ్వు కూడా చేసుకున్నావు ఇంకా సజారు ఇంకా కావాలంటే పిల్లల గారికి అంతే అబ్బా ప్లీజ్ అబ్బా ఫస్ట్ ఇక్కడి నుంచి తీయండి తగ్గేది లేపిసిపోగాడు ఇక్కడ ఏదో పాట నేర్చుకున్నావు కదా ఒక పాట వాడు చిన్నోడన చిన్నో మరతేనే ఇది మారితే చాలా బాగా ఫేమ్ అవుతుంది చూసి 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 నెరిగిన పడ్డాం ఇక్కడ మేము అయ్యో ఇట్స్ ఓకే మరి ఏం చెప్తాను చూస్తాం ఏంటేం చెప్తాను చూస్తాం గోల్డ్ ఇది వెట్ 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 ఆగు ఆగు అబ్బా సరే చాలు చాలు మంచి పెద్ద ఉన్నాయి కమ్మలు కమ్మలు పెద్ద ఉన్నాయి ఇంత పెట్టుకుంటారా అమ్ముకుంటాం బంగారు కావు అవి నాకు తెలుసు నేను చూసినప్పుడు అలా నువ్వు దొంగలెక్కనే అనిపిస్తాను అంత లేదు కానీ దొంగలు దొంగలు ఏముంది కానీ నన్ను దోసుకున్న దొంగ నువ్వే కానీ అబ్బా వా ఏమంది ఇస్తారు అసలు అంతేనా ఎవరు దోసుకోలేదా ఒప్పుకో ఏంటి లవ్ లవ్ యూ ఐ లవ్ యూ లేదు ఏం లేదు అట్లా లవ్ గివ్ నాకు నచ్చవు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో ఏం తమాషాలు చెప్తారా మీ ఇద్దరు సమోసా చెప్తున్నాం లవ్ యూ చెప్తున్నా అయ్యో నీకు లైఫ్ ఇస్తా కూడా నీకు అంతు ఉంది మరి అన్న లైఫ్ ఇద్దామని చూస్తే నువ్వు బలే చేస్తావు ఇప్పుడు మస్తు మంది నన్ను చూడు ఎన్ని ఇప్పుడు అవి ఏవి ఓపెన్ చేసిన షాప్ ఓపెనింగ్ ఎన్ని చేసుకుంటావు మీ షాప్ పెద్దదా చిన్నదా నాది పెద్దదే షాప్ ఏంటిది షాప్ అన్నా నేను అయ్యో టంగ్ స్లిప్ అవుతున్నావు ఛీ టంగ్ షాప్ చూస్తా ఏమైంది మీ ఫ్రెండ్ వస్తుంది కదిప్పు నువ్వు షాప్ చూస్తావా చూస్తా ఏడా ఏంది షాప్ అంటున్నా నేను ఏడ అంటే అన్న ఏడ కుత్తా షాప్ మన షాప్ మన దగ్గర కుత్తుంది నువ్వు భలే అసలు నువ్వు అన్నది 15,000 20,000 30,000 మీద ఎంత టార్గెట్
ఎంత ఇస్తాను అనుకుంటాను నువ్వు? మీ టార్గెట్ చెప్తే ఎంత ఇస్తాను తీసుకొని పోతా నేను. ఏంది వెళ్ళే కాదు మీదికి వెళ్ళేమో అడ్డ చెమట మీదికి వెళ్ళి చెమట ఎక్కడైనా మీరు నన్ను గీంచాలంటు మీరు మస్తు ఫన్నీ ఫన్నీగా చేస్తా ఉన్నారు. అరే సీరియస్ తీసుకుంటలేదు సెకండ్ ఇయ్యవా మన మన నైస్ పెట్టి ఇప్పుడు సెకండ్ చేయకండి చెప్తున్నా షాగొట్టింది కదా. హలో నేను మిత్రబిందని కాదు నేను నేను మాత్రం కాలభైరవ్ ఉన్నాయి. అవునా? నేను కాలిపోయిన భైరవ్ బా నీకు నువ్వేసుకుంటున్నావు సెటర్లు కానీ. అవును సరే కానీ అన్న ఇప్పటిదాకా చేసిన కామెడీ చాలు అంటే మన మన నమ్మడానికి మన నమ్మడానికి చేసిన ఇప్పటిదాకా నువ్వు మమ్మల్ని నమ్మిన పూర్తి నమ్మినావా అంటే అంటే మాట ఇప్పుడు సరే పిల్లవాళ్ళు మంచి వాళ్ళు నమ్మినావా? కొత్త ఫోన్ అంట ఇప్పుడు ఆయన ఉంటారు అంట అది మమ్మల్ని నమ్మినావు పూర్తిగా మమ్మల్ని నమ్మాలని ఇవన్నీ చేసినాం. ఇప్పుడు బయట డిమాండ్ ఏంటంటే చిన్న పిల్లలు అమ్మాయిలు ట్రాన్స్ అంటే మీ వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఇప్పుడు మీకు ఎక్కువ నడుస్తుంది. ఎందుకు చెప్పదు పూర్తి తిన్నాక మాట్లాడిన తని టూ డేస్ టైం పడుతుంది పోనీకి ఏడికి ఇప్పుడు బయలుదేరినామంటే ఎల్లుండి అక్కడ ఏరుకుంటావు. సో వీడియో లాంగ్ రావడం వల్ల టూ పార్ట్స్గా డివైడ్ చేసినాం. సో నెక్స్ట్ పార్ట్ కూడా తొందరనే రిలీజ్ చేస్తా. ఈ వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.